ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలన ఫోన్ తో పాటు తొమ్మిది మంది మొబైల్ ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు ఈ నెల ఇరవై ఐదు రిపోర్ట్లు రానున్న రిపోర్ట్స్ రానున్నట్లుగా పేర్కొన్నారు అప్పటి వరకు గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష నిర్వహణపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉందని ఆందోళన కలిగి ఆందోళనకరంగా మారింది కమిషన్ ఇదో కమిషన్ ఇప్పుడు వీళ్ళు మా వీళ్ళు ఎందుకు ఇక కమిషన్ అది ఏం కమిషన్ అది టీఎస్పిఎస్సి అవసరమా ఇప్పుడు ఇక అడుగుర్రీ టీఎస్పిఎస్సి మీరు ఎన్ని ఎగ్జామ్లు నడిచింది మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా దొంగలే కావచ్చు మళ్ళీ నిర్వహించవాలి ఇది ఇదిండగా పరీక్షలు రాసినా రాస్తున్నా శిక్షణ పొందుతున్న విద్యార్థులు అభ్యర్థులు పలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ముట్టడించారు సర్వీస్ కమిషన్ చైర్మన్ గా రాజీనామా చేశారు ఒక్కసారిగా వేలాది మంది విద్యార్థులు కమిషన్ ఆఫీస్ చుట్టూ ముట్టడంతో పోలీసులు భారీ స్థాయిలో కూడా చేరుకున్నారు గేటు దూకి లోపలికి కూడా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు పరిస్థితి ఉధృతంగా మారింది మరోవైపు నగరంలోని పలు ప్రాంతాలలో కోచింగ్ తీసుకుంటున్న వందలాది మంది విద్యార్థులు అకస్మాత్తుగా ధర్నాకు దిగారు నియంత్రించిన పోలీసులకు కష్ట సాధ్యంగా మారింది తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేలాది మంది వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నా తాము కష్టపడి పరీక్ష రాసామని కానీ ప్రశ్న ముందుగానే లీక్ కావడంతో మెయిన్ పరీక్ష రాసినా ఏం ప్రయోజనం ఉంటుందనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తారు గ్రూప్ వన్ కేటగిరీ కింద ఐదు వందల మూడు పోస్టులు భర్తీ చేయడానికి గత ఏడాది అక్టోబర్ ఇరవై ఐదున ఫిలిమ్స్ పరీక్ష జరిగింది సుమారు రెండు వందల రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు దాంట్లో జనవరి పదమూడున ఫ్రిమ్స్ ఫైనల్ కీ కూడా కమిషన్కు విడుదలైంది దీంట్లో ఇందులో దాదాపు రెండు లక్షల యాభై వేల యాభై మందికి కూడా అర్హత సాధించారు జూన్ రెండో వారంలో మెయిన్స్ పరీక్ష రాయడానికి అభ్యర్థులు శిక్షణ తీసుకుంటారు ఈ సమయంలో ఫిలిమ్స్ ప్రశ్న పత్రం లీక్ అయినట్లుగా వార్తలు రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం మొదలైంది సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో బదిలీ చేయాలని అశోక్ నగర్లో ధర్నా చేస్తున్నారు అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసింది కష్టపడి అన్ని చేసి చదివితే చూడరు మన తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ముఖ్యమంత్రి పరిపాలనలో టీఎస్పిఎస్సి యొక్క చైర్మన్ గారి ఘనతతో సభ్యుల ఇక చైర్మన్ ఉన్న ఆ సభ్యులు ముఖం వేడ పెట్టుకుంటారు గుర్తు పెట్టుకోరు ఇగో వస్తాలు వస్తారు దండి ఇగో చూడూరి యువగలం గదిలింది ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు కదా ఇన్నాళ్ళు మీరు నిరుద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వకపోతే వచ్చిన ఇచ్చిన ఉద్యోగాలు అనన్నా ఏమన్నా కరెక్ట్గా నిర్వహించాలంటే అది శాతగాకపోయా ఇక మరి మీరెందుకు ఉండే ఆ పదవుల ఆ పదవులలో మీరు ఉండేందుకు అంటనా నిరుద్యోగులు కడుపులో మొత్తం మట్టి కొట్టిరు కదా ఇక మీరు ఏం చేస్తారు దేనికోసం ఉన్నట్టు కోసం ఉన్నట్టు చెప్పు మీరే మీరే చెప్పురు దేనికోసం ఉన్నట్టు యవని కోసం ఉన్నట్టు ఇప్పుడు ఈ టిఎస్పీఎస్సి ఉండేందుకు అంతే కదా అందరు రాజీనామా చేయాలి పనే ఉన్నదిగా ఇక మరో అంశం